హాయ్ అండి, నమస్తే. సావిత్రి గారింటికి ఒక అక్కయ్య వచ్చారండి. అన్ని రకాల మాలలు కడుతున్నారు ఆ అక్కయ్య. వచ్చేది శ్రావణ మాసం కదండి, అన్ని రకాల మాలలు మనం కట్టరాని వాళ్ళు కూడా కాలుమాల అంటాం కదండి, అట్లా ఒక చైర్కి వేసి దారం కాలుమాల కట్టినా చాలామంది తెలుసు. కానీ మళ్ళీ ఒకసారి చూపించారు అక్కయ్య, చాలా బాగా చేశారు. మీరు కూడా ఆ మాలలు చూడండి. అన్ని 20 రూపీస్, మధ్యలో 100. గిఫ్ట్ ఇచ్చిన బాగుంటుంది. ఇదే పని ఈజీ, మీరు అట్లా అనుకుంటున్నారు, కాకపోతే మంచిగా వస్తుంది ఇట్లా. అంటే అవి కరెక్ట్ గా ముడిపడుతుంది, గట్టిగా ఉంటది. హాయ్ అమ్మా. హాయ్. మస్తు పోయొచ్చిన అన్ని తిరిగి వచ్చిందట. మళ్ళా అది సేమ్ కొంచెం స్వర్ణగిరి మీరు పెట్టినాక మేము మళ్ళీ మొన్న పోయినాం. బాగుంది స్వర్ణగిరి కదలదు. ఇక మా ఇంట్లో ఇట్లా తగిలేడానికి మంచిగా ఉంటది. ఒకవేళ దారం అయిపోయిన రెండు రెండు కలిపి పెట్టరా, అటు ఒకటి ముద్ద వస్తుంది కదా. అదే అటు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టాను. అందరూ యూట్యూబ్ లో చూసే ఫాలో అవుతున్నారు. ఏది చూపించండి? ఇది లాగుతే లాగదు. ఎప్పుడు ఇట్లా రావాలి ఇప్పుడు ఇట్లా ముందుకు పడవాలా వెనక్కి? వీటికంటే మనం బయట కొనుక్కొచ్చుకునే మంచి మంచిగా షేప్ మంచి షేప్ ఇది ఇరిగిపోతుంటది. అవి నేను మధ్యలో వేరే ఫ్లవర్స్ వేస్తాను. లిల్లీ పువ్వులు, రోజ్ ఫ్లవర్స్ అవి అటు ఇటు మధ్యలోనా ఒక సైడ్ అయినా ఒక ఇట్లా ఒక సైడ్ ఏమి ఉంచడం వేరే మంచి వచ్చింది. కానీ గన్నేరు పూలు చిన్న ఉండి వస్తాయి. నేను చెప్తున్నా ఈ ఏరియా ఒక ఆమె ఉంటుంది ఇటుగా, ఆమె చూసి బాగుందని చెప్పింది గుడి. అవునా? మా ఏరియాలో ఒక ఆమె సదానందని తెలుసా?